శెట్టి బలిజ సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం నేలటూరు శెట్టి బలిజ సంఘం సామాజిక సేవలో భాగంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శెట్టి బలిజ సంఘం సామాజిక సేవలో భాగంగా చేస్తున్న సేవలు అభినందనీయమని ది పీపుల్స్ విజన్ ట్రస్ట్ అధ్యక్షుడు కడలి రాము అన్నారు. ఈ సందర్భంగా బుల్లెట్ రాము మాట్లాడుతూ నేలటూరు శెట్టి బలిజ సంఘం నిరుపేద కుటుంబాలలో అనారోగ్యాల పాలైన వారికి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక చేయితనిస్తూ ఆసరాగా నిలబడడం ఆదర్శనీయమన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో అరిపిరాల నాగయ్య కుటుంబానికి 10,000 రూపాయలు, మేడిశెట్టి అన్నవరం కుటుంబానికి 6,500 రూపాయలు, చోడే వీర వెంకట సత్యనారాయణ కుటుంబానికి 23,000 అందజేశామన్నారు. అలాగే ది పీపుల్స్ విజన్ ట్రస్ట్ సభ్యులు చోడే కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ సంఘం సభ్యులు ది పీపుల్స్ విజన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వర మండలం నేలటూరు గ్రామంలో మరి సోడి వీర వెంకట చేసిన ఆరోగ్య నిమిత్తం నేలటూరు సెటబల్జీ కమ్యూనిటీ మరి ఒక దాటి మీదకి వచ్చి ఆయన ఆరోగ్య నిమిత్తం 23,500 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాగే ది విజన్ ట్రస్ట్ వారు కూడా ఆల్ సాయం వాళ్ళు చేసి మెండపెట్టలు ఉంటుంది, మెండపెట్ట ట్రస్ట్ వారు వాళ్ళు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాగ ఉండగా సెటబల్జీ కమ్యూనిటీ ఎప్పుడు కూడా నేలటూరులో ఒక మాట మీద ఉంటారు. ఎలాగంటే గతంలో కూడా ఇలాగే వేరే వేరే వ్యక్తులకి సాయం చేశారు. నాగయ్య గారు మేడిశెట్టి అన్నారం గారికి మరి నాగయ్య గారికి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నారం గారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాగా ఈ కమ్యూనిటీ సిటిల్ కమ్యూనిటీ ఒకే మాట మీద ఉంటారు. అది గతంలో కూడా నేను కనుక్కున్నాను ఏంటంటే వీళ్ళు పిల్లి రోజులు కానీ భద్రతలకి వేస్ట్ కొరసులు పెట్టవద్దు అని కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. వీళ్ళకి ఆ వేస్ట్ కొరసుల మీద మన గ్రామంలో ఏది వచ్చినా ఎవరికైనా సరే ఏ కమ్యూనిటీకి ఏదో అవతల వచ్చినా మేమున్నామని వీళ్ళు ప్రత్యేకంగా ముందుకు వస్తున్నారు. వీళ్ళు మా ట్రస్ట్ ద్వారా నా ఫ్యామిలీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను.